డిగ్రేడ్లో ఉన్న బీఏ డిగ్రీకి బీ గ్రేడ్ ఇలవ తీసుకొచ్చి అసలు పేరుకు చదువును కొసరేసి దాన్నే ఇంటి పేరు చేసి బీఏ చేసిన వాళ్ళు బియ్యం గింజంతైన రంది వడకుంట చేసిండు ఆ సారు. పూలు పండ్లకు పేటెంట్ హక్కులు తీసుకొని పొట్ట మీద బూడిద గుమ్మడికాయలు ఎత్తేసి కిర్మెక్కే క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గీ సార్ ఎవలో జర గుర్తుపట్టుండ్రి. ఇగో గీలను బాగా దగ్గరికి వెళ్ళి చూడండి, చూస్తున్నారా? అరే ఎన్నో చూసినట్టే కొడుతున్నది, పేరు కూడా నోట్లనే నాంతున్నది అనిపిస్తున్నది కదా. మళ్ళీ ఒక పారి దగ్గరికి ఎంచి చూడండి. ఇంకా సినిమాలల్లా హీరోయిన్ల బొత్త మీద గుమ్మడికాయలు కర్బూజకాయలు పూలు పండ్లు ఇసిరే మన దర్శకేందు రాఘవేంద్రరావు బిఎస్ఆర్ఏ అరేరే గడ్డం మీసం తీసేస్తే సార్ని అస్సలు గుర్తు పట్టుడే కష్టమవుతున్నది కాదా. మరి మెడల స్టెతోస్కోప్ వేసుకున్న డాక్టర్ని, మోకానికి రంగు పోసుకున్న యాక్టర్ని, చేతుల పైసల సంచి లేకున్నా కండక్టర్ని గుర్తుపట్టుడు విజయమో కానీ గడ్డం మీసం తీసేసి నున్నగా కనిపిస్తున్న పూలు పండ్ల రాఘవేంద్రరావు బిఎస్ఆర్ను గుర్తుపట్టుడు చాలా కష్టం. మరి ఈ కొత్త రూపం వెనుక పొంటి కథేందని అరుచుకుంటే తెలిసింది. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సాయిబాబా అటువంటి భక్తి సినిమాలు తీసినాయి. ఈ సార్ను తిరుపతి దేవుని గుళ్ళ ధర్మకర్తల మండలిలా సభ్యులు లెక్క సిరిగి చేసుకున్నారంట. అందుకే ఇంకా నాకు ఎంతకలిచ్చి మొక్కు తీర్చుకున్నారు రాఘవేంద్ర సారు.